Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. TDP versus YCP దేవుళ్లతో తో గేమ్స్ ఆడేస్తున్నారుగా. అందరికీ కష్టాలు తీర్చే దేవుళ్లకు ఇప్పుడు పెద్ద కష్టం వచ్చి పడింది. మిగిలిన భక్తుల కష్టాలను పక్కన పెట్టి రాజకీయ నాయకుల మధ్య తలదూర్చి పెదరాయుడు తీర్పు ఇవ్వాల్సి వస్తోంది. ఇరుపక్షాల నేతలు తమ వాదనల్ని బలంగా వినిపిస్తుండటంతో ఎవరికి న్యాయం చేయాలో తేల్చుకోవడం వారికి పెద్ద పరీక్ష అవుతోంది. ఎవరైనా పాపం చేస్తే చిత్రగుప్తుడు చిట్టా తిరగేసి చెబితే యమధర్మరాజు దానికి తగిన తీర్పు చెబుతాడు. స్వర్గానికి వెళ్లాలో నరకానికి పోవాలో డిసైడ్ చేస్తాడు. మన రాజకీయ నాయకులు అప్పటి వరకు ఆగలేమంటున్నారు. ఇప్పుడే తీర్పు చెప్పాలని దేవుళ్లకు పరీక్ష పెడుతున్నారు. ఇంతకు ఆ పరీక్ష ఏమిటి, దేవుళ్లకు వచ్చిన చిక్కేమిటో ఒకసారి చూద్దాం. ఏపీ రాజకీయాల్లో దేవుళ్లకు తెప్పలు తప్పడం లేదు. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య చోటు చేసుకుంటున్న మాటల యుద్ధాలు, ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ఆరోపణలు వెరసి దేవుళ్ల ముందు సత్య ప్రమాణాల దాకా వెళ్లడం ఏపీ రాజకీయాల్లో ఏపీ ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు, పోటీపడి మరీ రాజకీయ పార్టీల నేతలు దేవుళ్ల ముందు సత్య ప్రమాణాలకు దిగడంతో ఇప్పుడు ఏపీలో రాజకీయం దేవుళ్లకు కూడా తెప్పలు తెచ్చిపెట్టింది. ఇదెక్కడ కర్మరా దేవుడా అంటూ ప్రజలు రాజకీయ నేతల తీరుతో విస్తుపోతున్నారు. మొన్నటికి మొన్న అనపర్తి తాజా మాజీ ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపణలు చేసుకుంటూ చివరకు సత్య ప్రమాణాల దాకా వెళ్లారు. బిక్కవాడు లక్ష్మీ గణపతి ఆలయంలో తన భార్యతో పాటు సత్యప్రమాణం చేస్తానని అనపర్తి ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి స్వామివారి ముందు సత్యప్రమాణం చేశారు. మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కూడా పోటీపడి మరీ అదే ఆలయంలో సత్యప్రమాణం చేశారు. ఒకరిపై ఒకరు అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపణలు చేసుకుంటూ దేవుళ్ల ముందు ప్రమాణాలు చేయడంతో అనపర్తి నియోజకవర్గంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144 సెక్షన్ విధించి పోలీసులు పహరా కాయాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా టీడీపీ ఎమ్మెల్యే వైసీపీ నేతల మధ్య మరోమారు చోటు చేసుకున్న సవాళ్లు సత్య ప్రమాణాల వరకు వెళ్లాయి. విశాఖపట్నం తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు భూముల ఆక్రమణలకు పాల్పడినట్లుగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. దీనికి కౌంటర్ గా వెలగపూడి రామకృష్ణబాబు తనపై చేసిన ఆరోపణలపై గుడిలో సత్యప్రమాణం చేయాలని విజయసాయిరెడ్డికి సవాల్ విసిరారు. అయితే విజయసాయిరెడ్డి తరపున ఆ పార్టీ తూర్పు ఇన్ఛార్జి విజయధర్మల సత్యప్రమాణానికి సిద్ధమయ్యారు. ప్రమాణానికి విజయసాయిరెడ్డి అవసరం లేదు, తాను సిద్ధమంటూ వైసీపీ నేత అక్రమాని విజయధర్మల వెలగపూడి రామకృష్ణబాబుకు కౌంటర్ ఇచ్చారు. అంతేకాదు, నేరుగా సీన్లోకి దిగిపోయారు. ప్రమాణం నీవు చేస్తావా, నన్ను చేయమంటావా అంటూ దేవుడి ఫోటో పట్టుకుని మరీ వెలగపూడి రామకృష్ణబాబు ఆఫీసుకు వచ్చేశారామె. ఈ క్రమంలో వెలగపూడి రామకృష్ణ ఆఫీస్ ముందు పోలీసులు భారీగా మోహరించారు. పరిస్థితి అదుపు తప్పకుండా భద్రత ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో సాగర నగరం విశాఖపట్నం ఎంఈపీ కాలనీ డబుల్ రోడ్ లో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వెలగపూడి నివాసానికి అక్రమాన్ని విజయనిర్మల చేరుకోవడంతో ఆ ప్రాంతంలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. వెలగపూడి నివాసానికి 500 మీటర్ల దూరం వరకు పోలీసులు మోహరించారు. విజయనిర్మల ముందుకు వెళ్లకుండా రోడ్డుపైన పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అవినీతి చేయకపోతే వెలగపూడి బయటికి రావాలంటూ విజయనిర్మల నినాదాలు చేశారు. 11 గంటలకు సమయం ఇచ్చి వెలగపూడి బయటికి రాలేదంటూ విజయనిర్మల ఎద్దేవా చేశారు. అంతేకాదు, సత్య ప్రమాణం చేయడానికి వెలగపూడి సవాల్ చేసిన ఈస్ట్ కాలనీలోని సాయిబాబా గుడి దగ్గర కూడా 3 అంచెల పోలీస్ పహరా ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు చేసుకునే విమర్శలకు, ఒకరిపై ఒకరు చేసుకునే అవినీతి ఆరోపణలకు మధ్యలో దేవుణ్ణి లాగడం దారుణమని పలువురు ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఏది పడితే అది ఆరోపణలు చేసి తీరా దేవుళ్ల ముందుకు వెళ్లి సత్యప్రమాణాలు చేసే రాజకీయాలకు సొచ్చి చెప్పాలని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బరి తెగించి తిట్టుకుంటున్న రాజకీయ పార్టీల నేతలు తమ తీరు మార్చుకోవాలని, ఏ రాజకీయ పార్టీ నేతలైనా రాష్ట్ర ప్రయోజనాల కోసమే పనిచేయాలని ప్రజలు కోరుతున్నారు. ఒకరిని చూసి ఒకరు ఆలయాలలో సత్యప్రమాణాలకు దిగడం భగవంతుడితో గేమ్స్ ఆడడమేనని వారు మండిపడుతున్నారు.